సిటీ న్యూస్ కి స్వాగతం. ఈ రోడ్డుపై అధికారుల నిర్లక్ష్యం వల్ల, అధికార పార్టీ యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల, ఎమ్మెల్యే నిర్లక్ష్యం వల్ల, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల ఇవాళ వరంగల్ కు కరీమాబాద్ కు ఉన్న వారధిని కట్ చేసి ఒక తమాషా చేస్తా ఉన్నారు ఇక్కడ అధికారులు. ఈ అధికారులు తమాషా 42 రోజులుగా జరుగుతూ ఉన్నది. ప్రజలందరూ కూడా ఇవాళ కరీమాబాద్ ప్రాంతం నుండి వేల కొద్ది ప్రజలు బయటికి పోయి అక్కడ ఉపాధి కోసం పనిచేసే ప్రాంతం ఇది. ఈ ఉపాధి లేకుండా వాళ్ళందరినీ కూడా ఆటో డ్రైవర్లను, అదేవిధంగా స్థానికంగా ఆటోలలో పోయే ప్యాసింజర్లను, ప్రజలను అందరినీ కూడా ఇబ్బందికి గురి చేయడం కోసం ఒక లక్ష్యంగా కంకణ బదులై పనిచేస్తున్న కాంట్రాక్టర్ ఇక్కడ జేసీబీ పెట్టి ఒక నిషాన్గా, ఒక నిమాషిగా, ఇక్కడ నిమాషిగా పెట్టిన జేసీబీ పొద్దున లేవగానే కొద్దిగా సేపు ఇట్లా ఆడిచ్చి అక్కడ పెడతారు. అది తర్వాత అది నడవదు. యథార్థంగా ఇక్కడ కనెక్టివిటీ ఉండబడే డ్రైనేజ్ నాలా ఏదైతే ఉన్నదో ఆ నాళాల నుండి పోయే పరిస్థితి ఉన్నదా, నీరు పోయే పరిస్థితి ఉన్నదా, దీన్ని ఎందుకు నాన్చుడు ధోరణి అవలంబిస్తా ఉన్నారు, అధికారుల నిర్లక్ష్య వైఖరి కాదా, ఎమ్మెల్యే నిర్లక్ష్య వైఖరి కాదా అని మేము ప్రజలందరినీ కూడా, ప్రజల పక్షాన వాళ్ళని అందరినీ హెచ్చరిస్తున్నాం. కార్పొరేషన్ అధికారులు కావాలని మా కరీమాబాద్ ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కోసం ఇది తీసింది. అదేవిధంగా ఆ కాంట్రాక్టర్లకు బిల్లులు వచ్చే పరిస్థితి లేదు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఒక్క బిల్లు రాక కాంట్రాక్టర్లు ఈ విధంగా నిరసన తెలుపుతామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా మేలుకొని ప్రజల మేలు కోసం పనిచేయకపోతే వాళ్లను తప్పకుండా ఇంటికి పంపించాల్సిన రోజులు దగ్గర పడ్డాయని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఇంకా 4 రోజులు చూసిన తర్వాత ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. వరంగల్ రైల్వే గేట్ కి, యువతలకి ఉరుసు కరీమాబాద్ రంగశాయిపేట ప్రాంతానికి సంబంధించిన ఈ గేట్వే ప్రధాన రహదారి. ఈ రెండు ప్రాంతాలను కలిపేటువంటి ప్రాంతంలో ఒక నాలా పూర్తి చేయడానికి సంవత్సరాల తరబడి కార్యక్రమం పెట్టుకుని మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, మేయర్ గారు కూత గేటు దూరంలో ఈ ప్రధాన రహదారికి ఇరువైపులా ఉంటారు. ఇక్కడ ఇన్ని రకాల ప్రజలు నిత్యము ఆ బ్రిడ్జ్ ఎక్కకుండా ఏ ఒక్కరి కార్యక్రమం పూర్తి కానటువంటి పరిస్థితి, వారి యొక్క నిత్యావసరాలు తీరవు. ప్రతి అత్యవసరానికి, నిత్యావసరానికి ఆ బ్రిడ్జ్ ఎక్కడంటే ఇది ప్రధాన రహదారి. ఈ ప్రధాన రహదారిని ఇన్ని రోజులు తవ్విపెట్టి పనులు పూర్తి చేయకుండా ఇక్కడ మురుగునీళ్లు ఆగిపోవడానికి కారణమయ్యి ఇక్కడ బ్యాక్టీరియా లేకపోతే దోమలు పెరిగి రోగాల పాలు అయ్యేటువంటి సీజన్ ఇది. ఈ సీజన్ ని వర్షాకాలం అని తెలిసి కూడా పనుల మీద నిర్లక్ష్యం వహిస్తున్నారు ఈ ప్రజాప్రతినిధులు, అధికారులు. మున్సిపల్ కమిషనర్ గారు కానీ లేకపోతే ఈ గారు కానీ, ఎస్సీ గారు కానీ ఒకసారి సందర్శించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతంలో ఈ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏ రకంగా ఉన్నాయని
ఇది అత్యవసరమైంది. ఈ టైంలో చేయాల్సిన కార్యం మార్చి నుండి ఏప్రిల్ మే మధ్యలో పూర్తి చేయాల్సిన పని. వర్షాలు స్టార్ట్ అయినాయి, మురుగునీరు ప్రవాహంలాగా వస్తున్నది, నీటి ప్రవాహం ఆగిపోతుంది, స్టోరేజ్ అవుతుంది, ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. తక్షణమే వరంగల్ మేయర్ గారు, ఎమ్మెల్యే గారు, జిల్లాకు సంబంధించిన అధికార యంత్రాంగము, అదే రకంగా నగరపాలక సంస్థ అధికారులు, మన యొక్క ప్రజాప్రతినిధులందరూ కూడా స్పందించి తక్షణం ఈ ప్రజల యొక్క ఇబ్బందుల్ని, ఆరోగ్య పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని వీరి యొక్క అవసరాలను పరిగణలోకి తీసుకుని వెంటనే దీన్ని పూర్తి చేయాలి. లేకపోతే నగర పాలక సంస్థ కార్యాలయం ముందట తదుపరి ఈ కార్పొరేటర్ల నిర్లక్ష్య వైఖరికి వాళ్ళ ఇంటి ముందు మేము ధర్నాలు చేయడానికి సిద్దమవుతామని చెప్పి భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా పక్షాన మేము వాళ్లపై ఒత్తిడి చేయడానికి డిమాండ్ చేస్తూ ఈ ప్రజల పక్షాన ఈ సమస్య తీరే వరకు మేము పోరాటం చేస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. గత నెల రోజుల నుంచి పైప్ లైన్ అనేది తోవడం జరిగింది. వన్ మంత్ నుంచి ఇక్కడ పైప్ లైన్ ఇప్పటిదాకా పట్టించుకుని రాదు లేడు. ఈ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎంతో మంది వాళ్ళ దినచర్య కోసం వరంగల్ ప్రాంతానికి రావడం జరుగుతుంది. ఇక్కడ చాలా మంది ఉద్యోగస్తులు వరంగల్ లో బీట్ బజార్ ప్రాంతంలో పనిచేయడం జరుగుతుంది. ఒకటే ఉన్న ఒక రహదారి ఇది గత నెల నుంచి దీన్ని తోడడం జరిగింది. దీని మీద పక్కనే ఉన్న మన ఎమ్మెల్యే, తూర్పు ప్రాంత ఎమ్మెల్యే నరేందర్ గారు కానీ, మేయర్ గారు కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ ఈ వర్షాకాలం అసలుకే వర్షంతో చాలా ఏరియా వరంగల్ ప్రాంతం రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఎక్కడ చూస్తే గుంతలమే అది వదిలిపెట్టి ఇదొక తోడడం జరిగింది. దీన్ని గత నెల నుంచి చేయకపోగా ఇప్పటికీ దీన్ని పట్టించుకుని రాదు లేడు. కాబట్టి భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ రోజు మేము ఇక్కడ డిమాండ్ చేస్తాం కి స్థానిక ఎమ్మెల్యే దీని మీద వెంటనే స్పందించి, మేయర్ వెంటనే స్పందించి, మున్సిపల్ సిబ్బంది దీని వెంటనే దీన్ని